అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా క్విట్ ఇండియా డే సందర్భంగా కార్పొరేట్స్ క్విట్ ఇండియా అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఏలూరులో రిలయన్స్ షాపింగ్ మాల్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ దేశ సంపదని, వ్యవసాయ రంగాన్ని, ప్రజల సంపదని లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు ఈ దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి, ఇవాళ దేశ సంపద వ్యవసాయ రంగం కాపాడబడాలని చెప్పేసి నినాదంతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 1942 ఆగస్టు 9వ తారీఖున ఆ రోజు క్విట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ స్ఫూర్తితోటే ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు కానీ, రైతుల యొక్క ప్రయోజనాలు కానీ, కార్మికుల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి పన్నుల రాయితీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కనీసం రైతులు అడిగిన మద్దతు గ్యారంటీ చట్టం తీసుకురాలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు. ఈ రకంగా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ దేశ రైతాంగాన్ని మోసం చేసింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడుతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. రైతులకు రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కార్పొరేట్ కంపెనీల లూటి నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజనారాయణ మోహన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కిసాన్ సల్ నాయకుడు. ఇవాళ ముఖ్యంగా కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ రిలయన్స్, ఎందుకంటే ఈ కార్పొరేట్ రంగానికి ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దోచి పెడుతున్నారో ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలు అయితే మరి కార్పొరేట్ రంగ వాళ్ళ బ్యాంకుల నుంచి రద్దు చేశాడు, కానీ రైతులకు రుణం రద్దు చేయమంటే మాత్రం ఏమాత్రం ఆయనకి మోడీ గారికి కనపడట్లేదు. ఇవాళ దేశం, మన భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యవసాయదారులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కార్పొరేట్ రంగానికి మొత్తం దోచిపెట్టాలనైతే మొత్తం ఒక యూనిట్గా తయారు చేసి ల్యాండ్స్ అన్ని మరి గ్యాదరింగ్ చేసి స్టోరేజ్లు పెట్టి, కోల్డ్ స్టోరేజ్లు పెట్టి అనేక రకాలుగా చిన్న రైతులను ఇబ్బంది చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పటికైనా మరి అందరం కూడా మేము ఒకటే చెప్తున్నాం, సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలందరూ, రైతులందరూ బతికే విధంగా ఉండాలి. అలాంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీని మనం సరైన గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఈ క్విట్ కార్పొరేట్ అని ఈ దేశం నుంచి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా అయితే పంపించేసామో ఇవాళ ఈ కార్పొరేట్ రంగాన్ని కూడా అందరం కలిసి మరి ఈ కార్పొరేట్ రంగాన్ని క్విట్ కార్పొరేట్ అనే నిలయంతో మీ ముందుకు వచ్చామని చెప్పి తెలియజేస్తూ దీంట్లో ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి క్విట్ కార్పొరేట్ కార్యక్రమంలో భాగంగా అన్ని సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ఏదైతే డబ్ల్యూటీఓలో భారతదేశం చేసిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్యవసానాల ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా సంక్షోభాలు కూలిపోవడానికి ప్రధానమైన కారణం. అందుకని డబ్ల్యూటీఓ నుంచి భారతదేశం వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు కేరళలోని వయనాడులోను, హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి కారణం కార్పొరేట్ శక్తులు మన దేశ పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్లే ఈరోజు ఈ రకమైన ప్రకృతి వైపరీత్యాల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ఈ కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి, ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి, రైతాంగం యొక్క జీవితాల్ని విధ్వంసం చేస్తున్నట్టు ఈ పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ శక్తులు ఇది భారతదేశం నుంచి వీడి వెళ్ళాలి అని చెప్పి మేము అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా, క్విట్ కార్పొరేట్స్ అనేటటువంటి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ పేద వర్గాలకి, కార్మిక వర్గాలకి, రైతాంగానికి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వకుండా కేవలం బడా కార్పొరేట్ మాల్స్కి, విదేశీ సంస్థలకి, ఈ యొక్క బహుళజాతి సంస్థలకు ఇచ్చేటటువంటి రాయితీల్లో కనీసం 20% ఈ దేశంలో రైతాంగానికి, అదేవిధంగా కార్మిక వర్గానికి ఇస్తే ఈ దేశం మెరుగైనటువంటి విధంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కేవలం
పెద్ద పెద్ద సంస్థలకి రాయితీలు ఇచ్చి వేల కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించి ఈ రైతాంగాన్ని అట్లాగే ఇటు కార్మిక వర్గాన్ని కూడా వెనకబడిపోయి ఈ దేశంలో ఒక ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అటువంటి మానుకొని ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా వారికి తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా కిట్ కార్పొరేట్ అనేటటువంటి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ పేద వర్గాలకి కార్మిక వర్గాలకి రైతాంగానికి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వకుండా కేవలం పడాపడ కార్పొరేట్ మాల్స్కి విదేశీ సంస్థలకి ఈ యొక్క బహుళ జాతి సంస్థలకు ఇచ్చేటటువంటి రాయితీల్లో కనీసం 20% ఈ దేశంలో ఉన్న రైతాంగానికి అదేవిధంగా కార్మిక వర్గానికి ఇస్తే ఈ దేశం మెరుగైనటువంటి విధంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కేవలం పెద్ద పెద్ద సంస్థలకి రాయితీలు ఇచ్చి వేల కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించి ఈ రైతాంగాన్ని అట్లాగే ఇటు కార్మిక వర్గాన్ని కూడా వెనకబడిపోయి ఈ దేశంలో ఒక ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అటువంటివి మానుకొని ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా వారికి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.